ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకో కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది. ఇప్పుడు ఆ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తిని దాదాపు 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి, నాంపల్లి కోర్టు మీరు విచారణ చేయండి అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తే, 10 రోజులు కస్టడీకి ఇస్తే ఆయనను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాధాకిషన్ రావు సంచలనమైనటువంటి విషయాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. గతంలో రాధాకిషన్ రావు ఏమన్నాడు, సుప్రీం చేయమంటే మేము చేసినాం. సుప్రీం అంటే ఎవరు, వస్తే డీజీపీ రావచ్చు లేకపోతే కేసీఆర్ రావచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ డీజీపీ ఉండే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది. కాబట్టి నెక్స్ట్ ఎవరు, కేసీఆరే ఉంటాడు సుప్రీం అంటే. సో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నిన్న కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం, మాకు తెలియనే తెలియదు కదా అని ఒక డ్రామాని ప్లే చేసిండు. ఫోన్ ట్యాపింగ్ అంతకంటే ముందు కూడా అయినాయి కదా అంటాడు. మరి అంతకంటే ముందు అయితే మీరే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, 2022లో నా ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటటువంటి మాట కూడా కేటీ రామారావు మాట్లాడిండు. మరి 2022లో నీ ఫోన్ కూడా ట్యాప్ అయితే 2022 కంటే ముందు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీ నాయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరే మరి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి వాళ్ళని వీళ్ళని సైబర్ క్రైమ్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మీరు పట్టుకోవచ్చు కదా, ఎవడు ఫోన్ ట్యాప్ చేసుకుని ఏందనేటటువంటి కథ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మెల్లగా. ఇప్పుడు ఇంకో కీలకమైనటువంటి చర్చ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 6 పోలీసులు అడ్డంగా దొరికిపోయారు కదా. దాంట్లో ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి, తర్వాత ఎవరైతే భుజంగరావు అనేటటువంటి వ్యక్తి, తర్వాత తిరుపతి అన్న, అట్లనే ఇంకో వేణుగోపాలరావు అనేటటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వస్తున్నారు. సో ఈ ముఠ ఈ బ్యాచ్ అంతనట ప్రత్యేక విమానాలలో అనేక రాష్ట్రాలలో తిరిగిరట వీళ్ళు. ప్రత్యేక విమానంలో అనేక రాష్ట్రాలు అంటే మొన్న గుజరాత్ పోతారట, కర్ణాటక పోతారట, లేకపోతే ఏమంటే బెంగళూరు పోతారట, అమెరికా పోతారట, దుబాయ్ పోతారట. అంటే ప్రత్యేక విమానం ఎడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు, ఇప్పుడు జాతీయ పార్టీ పెద్ద పార్టీ, కేసీఆర్కు ప్రత్యేక విమానం కావాలా, మొత్తం రాష్ట్రం అంతా తిరగాలంటే చాలా భయంకరమైన వాతావరణాలు ఉంటాయి, హెలికాప్టర్లు అన్ని దేశాలు తిరగలేకపోతాడు, హెలికాప్టర్లలో అన్ని రాష్ట్రాలు కేసీఆర్ తిరగలేకపోతాడు, కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు పెద్ద విమానం కావాలని చెప్పి ఆ రోజు చర్చ నడిచింది. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన రోజు కేసీఆర్ కొత్త విమానం 100 కోట్ల రూపాయలతోటి కొంటా ఉన్నాడనే ఒక చర్చ బలంగా వినబడ్డది. తర్వాత ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తలాయింపు తీసుకొని, తలాయింతో 10 కోట్లు మనిషికి, ఒక 5 కోట్లు మనిషికి, ఒక 2 కోట్లు వేసుకొని కేసీఆర్కు విమానం కొనియాలనే ఆలోచనలో కూడా పడ్డారట. అప్పుడు ఒక చర్చ బలంగా వినబడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏంది, ప్రత్యేక విమానంలో ఎవడెవడైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి బాధితులు, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దొంగల ముఠా ప్రత్యేక విమానంలో ఎవరెవరైతే తిరిగిరో, ఆ విమానానికి సంబంధించిన ఓనర్ని ఇప్పుడు పోలీసు అధికారులు విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ ఓనర్ ఎవరు, ఎవరు కమ్మిండు, ఏం కథ అనేది భయంకరంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే కేసీఆర్ విమానం కొనేసిండు అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో వినబడుతున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ సార్ కూడా ఎందుకన్నా పోవాలంటే ఒక ప్రత్యేక విమానం ఉంటుంది సార్కు, సార్ ప్రత్యేక విమానంలోనే పోతాడు. ఇప్పుడు హెలికాప్టర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, విమానం కేటాయించదు కదా. కాబట్టి సారు ప్రత్యేక విమానాన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ విమానం కొన్నాడు అనే చర్చ వినబడుతున్నది. మా E96 టీవీలో పనిచేయటకు రిపోర్టర్లు కావాలను, 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు రిపోర్టర్లు కావాలను, దయచేసి కింద కనిపిస్తున్న ఈ నెంబర్ ని సంప్రదించండి. కేవలం జాతీయ పార్టీ కోసం అన్ని రాష్ట్రాలు కవర్ చేయడానికి తక్కువ ఈడికెళ్ళి ఫ్లై అయ్యి ఇంకో దగ్గర ల్యాండ్ కావడానికి విమానం కొన్నాడు కేసీఆర్ అనే ఒక చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే చర్చ వినబడ్డది. చాలామంది కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు, చాలామంది బడాబడా నేతలు కేసీఆర్కి విమానం కొనియడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాష్ట్ర పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ కదా, కేంద్ర పార్టీ కదా, కాబట్టి ఇప్పుడు విమానం కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆ రోజు భారీ ఎత్తున చర్చ నడిచింది. సో మొత్తానికి కేసీఆర్దే ఈ 100 కోట్ల రూపాయల విమానం, మీరు విమానంలో ఎట్లా తిరిగిర్రు, మీకు విమానం ఎవరిచ్చిర్రు అనేటటువంటి అంశం పైన కూడా పోలీసులు రాధాకిషన్ రావుని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంతేందుకు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎక్కడికైనా పోవాలంటే దావోసో గీవోసో అమెరికా అటో ఇటో పోవాలంటే సారు ప్రత్యేక విమానంలోనే పోతాడు, సారు ప్రత్యేక విమానమే ఎక్కుతాడు, అందరు పోయే దాంట్లో పోడు సారు, ఆయనకో రూట్ ఉంటుంది, ఆయనకో సపరేట్ ఉంటుంది కథ. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వస్తున్నాయి మీ దానికెళ్ళి చెప్పురే, మీరు కొన్నదాన్ని కదా, అది 100% కేసీఆర్ విమానం కొన్నడనే చర్చ వినబడుతున్నది. కేసీఆర్ 100 కోట్ల రూపాయలతోటి
విమానం తీసుకున్నాడనే చర్చ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇమీడియట్లీ ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విమానంలో మేము తిరిగినామని అంటా ఉన్నారో, ఆ ప్రత్యేక విమానం ఏది, ఆ ప్రత్యేక విమానానికి ఓనర్ ఎవరు అనేది ప్రత్యేకంగా ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో నుండి చర్చ వినబడ్డది, కేసీఆర్ జాతీయ పార్చి పెడతా ఉన్నాడు, కేసీఆర్ ప్రత్యేక విమానం 100 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడినటువంటి పరిస్థితి. సో చూడాలి, మొత్తానికి అయితే కేసీఆర్ అడ్డంగా ఒకటంటే ఒకటి దొరికిపోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కే ప్రత్యేక విమానం 100 కోట్ల రూపాయలతో ఉన్నది. కొంతమంది కేసీఆర్కి క్రౌడ్ ఫండింగ్ కూడా చేశారు, కేసీఆర్కి కాంట్రాక్టర్లు ఇచ్చినారు, ఆ ఇచ్చినటువంటి డబ్బులతోటే కేసీఆర్ కొన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం, జాతీయ పార్టీ కోసం అనేక రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి విమానం కావాల్సింది వచ్చింది, కాబట్టి కొన్నాడు, కొంతమంది కొనిచ్చిరు అనే చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. చూడాలా ఏం జరగబోతుందో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేస్తే ఇంకా డెప్త్గా పోతే, ఎందుకంటే రాధాకిషన్ రావుని విచారణ చేస్తే గిన్నె అంశాలు తెరపైకి వస్తుందని అనుకోలే, ఇంకా కొద్దిగా డెప్త్గా విచారణ చేస్తే ఇంకా కీలకమైన సంచలనమైన అంశాలు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా, బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ 96 టీవీని సంప్రదించండి.